మొట్టమొదటిగా దాదాపు 540 లక్షల రూపాయలతో 100 పడకల హాస్పిటల్ అని మన నగరిలో ఇనాగ్రేట్ చేయబోతున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాగే తరువాత ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారిచే నిర్మించబడినటువంటి ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ బాయ్స్ నందిమంగళం నగరి మండలంలో ఉన్నటువంటి నందిమంగళం గ్రామంలో నిర్మించబోయేటటువంటి ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ బాయ్స్ 725 కోట్ల వ్యయంతో నిర్మించబోతున్నటువంటి ఈ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్ కి మరి ఫౌండేషన్ స్టోన్ వేయబోతున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. అంతేకాదు మన నగరి మండలంలో ఒక మోడల్ పోలీస్ స్టేషన్ బిల్డింగ్ ని కూడా నిర్మించబోతున్నారు 189.6 లక్షల వ్యయంతో మరి దీనికి సంబంధించినటువంటి ఫౌండేషన్ స్టోన్ కూడా వేస్తున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల సువర్ణ హస్తాలతో. రాక సందర్భంగా మన నగరిలో ఏర్పాటు చేసినటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు మరి ప్రారంభోత్సవం అలాగే శంకుస్థాపన చేస్తున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు.